నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు బత్తిని కుటుంబ సభ్యులు ప్రజలకు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఇవాళ నుంచే జనం పెద్ద ఎత్తున నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ కు చేరుకుంటున్నారు. ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల వారు ఎక్కువగా చేప మందు ప్రసాదాన్ని తీసుకోనున్నారు. దాదాపు 6 లక్షల మందికి సరిపడేలా చేప మందును సిద్ధం చేశామని బత్తిని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రసాదం తీసుకోవటానికి లక్షల్లో జనం వస్తుండటంతో పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. చేప ప్రసాదం పంపిణీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కల్పన అందిస్తారు. కాంతి వచ్చిందంటే చాలు, అందరికీ చేప మందు గుర్తుకొస్తూ ఉంటుంది. ఎక్కడ కాదు, ఓన్లీ మన హైదరాబాద్లోనే ఈ చేప ప్రసాదం అనేది ప్రతి సంవత్సరం బత్తిని కుటుంబ సభ్యులు పంపిణీ చేస్తూ ఉంటారు. మరి మనతో పాటు బత్తిని కుటుంబ సభ్యులకు సంబంధించిన అమర్నాథ్ గౌడ్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి ఏర్పాట్లు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, రేపు 8 గంటలకు ప్రారంభం అవునుందో తెలుసుకుందాము. ఎట్లా జరుగుతూ ఉన్నాయి ఏర్పాట్లు, రేపు ఎప్పుడు చేప ప్రసాదం అనేది పంపిణీ జరగనుంది? ప్రతి సంవత్సరం ఎలా అయితే జరుగుతుందో ఈ సంవత్సరం కూడా అదే విధంగా అందుబాటులో ఉన్నాము మేము. ఇది రేపు పొద్దున 8వ తారీఖు పొద్దున 11 గంటల నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రారంభమవుతుంది. అక్కడ దూద్బౌలిలా ప్రిపేర్ చేసుకొని ప్రసాదం మేము ఇక్కడికి 8 గంటల వరకే మేము వచ్చేస్తాము. అది అట్లనే మాకు ఈసారి గవర్నమెంట్ చాలా, మీరు చూస్తున్నారు, అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. బ్యారిగేటింగ్ అయిపోయింది, షెడ్ తయారైపోయింది, ఇంకా చాలామంది ఎన్జిఓస్ వచ్చినారు. వచ్చిన పబ్లిక్కి ఏడ ఇబ్బంది కాకుండా భోజనాలు, లైక్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్రతి ఒక్కటి ఎన్జిఓస్ ద్వారా మంచినీళ్ళు సప్లై, అది ఫుడ్, మంచినీళ్ళు అన్నీ వాళ్ళు చేస్తున్నారు. బద్రి విశాల్ పిత్తి ట్రస్ట్ వాళ్ళు, ఇంకా అగ్రవాల్ సేవా దళ వాళ్ళు, వాళ్ళందరూ ఉన్నారు. సో చూస్తూ ఉన్నాం, ఇప్పటికే ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు జనాలు ఇప్పుడే వచ్చేస్తూ ఉన్నారు, రేపు 11 గంటలకు అని చెప్తా ఉన్నారు. సో ఎంతమంది జనం వచ్చేలాగా ఏర్పాట్లు చేశారు, ఎంతమంది వస్తారు అనేసి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? మా ఎక్స్పెక్టేషన్ అయితే మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ చెప్తాను, ఇండియానే కాకుండా ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తం 6 లక్షల వరకు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేము ప్రిపేర్డ్ ఉన్నాము, మేము ప్రసాదంకి ప్రిపేర్డ్ ఉన్నాము. లైక్ ఇప్పుడు అమెరికా, లండన్, యుఎస్, ఇది ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయ్, నైజీరియా, ఈ అన్ని ప్రాంతాల నుంచి వస్తారు. మాకు అన్ని కాల్స్ అక్కడి నుంచి కూడా వచ్చినాయి. ప్రతి దేశం, ఆల్ ఓవర్ వరల్డ్ అందరూ వస్తున్నారు. హాయ్ సార్, సో రేపు చేప ప్రసాదానికి సంబంధించి లక్షల్లో జనాలు వస్తూ ఉన్నారు కదా సార్, సో ఎట్లా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, దాంతోపాటు బందోబస్తు ఎట్లా ఉండనుంది ఇక్కడ? అయితే ఇది గత ఎన్నో సంవత్సరాల నుంచి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. బత్తిని గౌడ్ గారు వాళ్ళ పరివార సదస్సు ఇవన్నీ ఏర్పాటు చేస్తారు, వాళ్ళు ఆధ్వర్యంలో గైడెన్స్ ప్రకారం ఇది జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమంకి మొత్తం దేశం వ్యాప్తంగా నుంచి దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ జనాలు వస్తారు, పిల్లలు వస్తారు. ఎవరికి ఈ వ్యాధితో వాళ్ళు సఫర్ అవుతున్నారు, ఇక్కడికి వచ్చి వాళ్ళకి విశ్వాసం ఉంటుంది, ఇక్కడ వచ్చి కొంచెం వాళ్ళకి క్యూర్ జరుగుతుంది అని దాంతో వస్తారు. అయితే మధ్యలో కోవిడ్ ఉన్నప్పుడు కొద్దిగా ఈ రద్దీగా తగ్గింది, కానీ ఇప్పుడు మళ్ళా నార్మల్గా వచ్చింది. సో ఇందాక మేము ఆర్గనైజర్స్తో మాట్లాడే వాళ్ళు కూడా కొంతమంది, చాలామందిని ఈసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే మీరు కూడా చూడవచ్చు, అన్ని డిపార్ట్మెంట్, అన్ని విభాగాల తరఫు నుంచి ఆల్రెడీ లాస్ట్ మంత్ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. దాంట్లో అన్ని డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కానీ, ఈ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ బ్యారికేడింగ్ సంబంధించి కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఇతర డిపార్ట్మెంట్ సంబంధించి అధికారులు పాల్గొన్నారు. ఆల్రెడీ బందోబస్తు దాదాపు అయిపోయి ఉంటుంది. అయితే వీళ్ళు చెప్పిన ప్రకారం రేపు మార్నింగ్ నుంచి ఇది శుభముహూర్తం అయిన తర్వాత ఇది మొదలవుతుంది. కానీ జనాలు, భక్తాలు దూరం నుంచి ఆల్రెడీ ఇప్పటికి వచ్చి ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ వెయిటింగ్ కోసం కూడా సౌకర్యం ఏర్పాటు చేసేయారు. వాళ్ళకి, జనరల్ పబ్లిక్కి కూడా ఇటువంటి ఇబ్బంది జరగకుండా చూడటానికి మేము అన్ని సిద్ధంగా ఏర్పాటు చేసి ఉన్నాము. థ్యాంక్ యూ. సో చూస్తూ ఉన్నాం కదా, అన్ని రకాల ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. దాదాపు అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా ఈ ఏర్పాట్లు అనేవి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే రేపు 1 లక్ష మంది ఇక్కడికి రాబోతుండడంతో దాదాపు 1000 మంది పోలీస్ ప్రొటెక్షన్తో కూడా ఏర్పాట్లు చేశామని అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్.